అండ్ జాయింట్ కలెక్టర్ పిడి శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం సార్. ఒక రెండు నిమిషాలు మాట్లాడతాను సార్. చాలాసార్లు మీ ముందు మాట్లాడాలనుకుని మిస్ అయిపోయాను సార్. గీత గోవిందం టైంలో కూడా మీ ముందు ఒక రెండు విషయాలు చెప్దాం అనుకున్నాను. సో అందరికీ నమస్కారం అండి. నేను బాగా చదువుకుని ఏదో ఉద్యోగం చేసుకుంటున్న టైంలో ఒకసారి వైజాగ్ మారుతి గారు వచ్చారండి. అప్పుడు ఏదో చిన్న పాత్ర చేశాను అంతకుముందు ఏదో రారండే వేడుక చూద్దాం అనే సినిమాలో ఒక చిన్న షేక్ హ్యాండ్ ఇస్తాను జగపతి బాబు గారికి. ఆ పాత్ర చేసిన తర్వాత మళ్ళీ ఒక 6 నెలలు సైలెంట్గా ఉన్నాను. కానీ ఆ గ్యాప్లో సార్ ఒకసారి ప్రైమ్ మినిస్టర్ గారి దగ్గర ఒక పవర్ పాయింట్ ఇచ్చే అవకాశం వచ్చింది సార్ మన్మోహన్ సింగ్ గారికి. ఆ తర్వాత ఒక 10 మందో 15 మందో కంగ్రాచులేట్ చేశారు. బాగుంది ఢిల్లీ దాకా వెళ్ళో నేషనల్ అవార్డు తెచ్చాను. కానీ ఈ రారండే వేడుక చూద్దాంలో ఒకే చిన్న షేక్ హ్యాండ్ సార్ జగత్ బాబు గారికి. భలే చేసావా యాక్షన్ అన్నారు సార్. అసలు నేను చేసింది ఏం లేదు, చిన్న షేక్ హ్యాండ్ ఇచ్చాను. అబ్బా సినిమా మాధ్యమం యొక్క శక్తి ఇది అని ఒక చిన్న మైండ్లో పడింది. తర్వాత ఆ టైంలో నాకు మారుతి గారు పరిచయం అయ్యారు సార్. పరిచయం అయ్యి కొంచెం గడ్డం మెచ్చండి మీకు వేషం ఇస్తానన్నారు. మహానుభావుల్లో తీసుకెళ్ళి ఒక చిన్న విలన్ వేషం ఇచ్చారు. సో నా జీవితానికి రెండో ఇన్నింగ్స్కి ఆయన మహానుభావుడు సార్. ఆయన ద్వారా నేను సినిమా ఫీల్డ్ రావడం జరిగింది. ఆ సమయంలో చిన్న అని వేషాలు వేస్తున్నాను మధ్య మధ్యలో వేషాలు వస్తున్నాయి. సురేష్ ప్రొడక్షన్స్ అన్నపూర్ణలో వచ్చాయి. ఇంటర్వెల్లో బయటకు వస్తాను సార్ గ్యారంటీగా. ఎందుకంటే ఇంత ఉద్యోగం మానేసాం ఏమవుతుందని ఇంటర్వెల్లో బయటకు వచ్చి అందరినీ కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తాను. ఎవడైనా గుర్తుపడతాడా, చిన్నది ఎవడో సెల్ఫీ అడుగుతాడో చిన్న ఆశ. ఎవరు గుర్తుపట్టే ప్రసక్తి లేదు. అప్పుడు చిన్న టెక్నిక్ వాడతాను సార్, సెల్ ఫోన్ తీసి ఏ ప్రవీణ్కి ఫోన్ చేస్తాను. ఎవరు ఉండడు ఊరికే, ఆ ప్రవీణ్ సినిమా బాగా వచ్చిందా, ఏ నీ రోల్ కంటే నాదే బాగుందంటున్నారు అంటాను. అసలు నాకు రోల్ ఇవ్వడం చిన్నది ఉంటుంది. అప్పుడు అడుగుతాడు వాడు, ఏమైనా వేశారా ఈ సినిమాలో వేషం వేశారా అని అడుగుతాడు పక్కవాడు. ఏదో చిన్న గొప్పలు చెప్పుకునేవాడిని. ఆ సమయంలో ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుందంటారు. అలాగే ఒక ఫోన్ కాలు ఒక జీవితాన్ని మార్చేసింది. ఆ ఫోన్ కాలు గౌరవనీయులు పూజనీయులు అరవింద్ గారిది. వారు గీత గోవిందం డైరెక్టర్గా ఫోన్ చేసి, ఆయన ఎవరో వైజాగ్లో ఒక ఆయన ఉన్నాడయ్యా నాకు వాళ్ళ ఫ్రెండ్ తెలుసు, చిన్న వేషం అడుగుతున్నాడని చెప్పారు సార్. నేనేమనుకున్నానంటే ఆ డైరెక్టర్ గారు పిలిచారు. సాధారణంగా హీరోయిన్ ఫాదర్ చచ్చిపోతే ఒక డాక్టర్ వస్తాడు, ముసలి డాక్టర్ చూసి ఇలా చూసి ఈజ్ నో మోర్ అని చెప్పి అలాంటి వేషం ఏమైనా దొరుకుతుందేమో అనుకున్నాను మనసులో. తీరా చూస్తే అరవింద్ గారు నన్ను హీరోయిన్ ఫాదర్ చేసేశారు. ఇప్పటి నుంచి ఆ విజిటింగ్ కార్డులు ఏంటంటే డాక్టర్ శ్రీనివాస్ ఎక్స్ జాయింట్ కలెక్టర్ హీరోయిన్ ఫాదర్ గీత గోవిందం వరకు ఒక విజిటింగ్ కార్డు ఏర్పడింది సార్ నాకు. సో ఆ రకంగా మీరు నా జీవితానికి ఎంతో మేలు చేసిన మనిషి అయ్యారు. అయితే ఈ సినిమా తర్వాత మళ్ళీ మధ్యలో అయిన తర్వాత మళ్ళీ ఈ సినిమాకి పిలిపొచ్చింది. మారుతి గారితో ఉన్న స్నేహంతో ఒక సాయిధరం తేజ్ గారి పాత్ర తప్పితే అన్నీ అడిగేశాను, అది ఇచ్చేయండి ఇది ఇచ్చేయండి అది ఇచ్చేయండి అని. ఇవ్వరు కదా మరి హీరో పాత్ర అయితే బాగుండదని, మీరు కంగారు పడకండి అని హీరోయిన్ ఫాదర్గా మళ్ళీ ఇచ్చారు. సో నాకు సడన్గా అనిపించింది, ఓహో గీత ఆర్ట్స్ మూవీల్లో నేను హీరోయిన్ ఫాదర్గా ఒక చిన్న స్థానం సంపాదించుకున్నాను, ఇంకా మనం ఉద్యోగం మానేయచ్చు అనుకున్నాను సార్, ఉద్యోగం మానేయచ్చు అనుకున్నాను. సో 19 సంవత్సరాలు ఏ గవర్నమెంట్ వచ్చినా వైజాగ్ నుంచి నన్ను ట్రాన్స్ఫర్ చేయలేకపోయారు. కానీ అల్లు అరవింద్ గారు నాకు ఇచ్చిన స్థాయికి నేనే ఉద్యోగం మానేసి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిపోయాను సార్. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి నమస్కారాలు తెలియజేస్తూ ఈ సినిమా మారుతి గారు ఈ సినిమా ఇంటర్వ్యూలో కష్టం పోయింది. బయటికి రాగానే అందరూ ఏమయ్యా అమ్మాయి పెళ్లి బాగానే ఒప్పుకున్నావు తెలియకుండా నా సీన్ని చెప్తూ నన్ను అడుగుతున్నారు. ఇంకా నేను ఫోన్ చేసి ప్రవీణ్కి, ప్రవీణ్ నీకంటే నా రోజులు బాగుందని చెప్పే పరిస్థితి పోయింది సార్. ఇంటర్వ్యూలో ఖచ్చితంగా అందరూ గుర్తుపడుతున్నారు. మొన్న కూడా పండగ నాడు బయట నుంచి ఒక ఇద్దరు సెల్ఫీలు కూడా అడిగారు. అంతకుముందు ఎన్ని ప్రధానమంత్రి ప్రోగ్రామ్ చేసినా ఒక్కళ్ళు కూడా ఒక చిన్న ఆటోగ్రాఫ్ కూడా అడిగిన పాపన పోలేదు. ఈ రకంగా సినిమా ఫీల్డ్ యొక్క గొప్పతనాన్ని గుర్తించి ఈ మాధ్యమంలోకి వద్దాం అనుకున్నప్పుడు అరవింద్ గారు లాంటి వారు చేయూతనివ్వడం నా అదృష్టంగా భావిస్తున్నాను. చిరంజీవి గారి వీరాభిమానిగా మా అందరికీ ఒక యోగం ఉంది సినిమా లేకపోతే. చాలామంది అడిగారు ఎక్కడ ట్రైనింగ్ తీసుకున్నామని, ప్రతి వారం సినిమా చూసావా ఇంకా ట్రైనింగ్ దేనికని అడిగాను. మా ఐఏఎస్ పరీక్షలు రేపు అనగా నిజం సార్, హిస్టరీ పరీక్ష ఆప్షనల్ ఐఏఎస్ ఎగ్జామ్స్ నెక్స్ట్ డే మార్నింగ్ 1992 చిరంజీవి గారు ఆపద్భానంతో రిలీజ్ అయింది. రేపు పొద్దున్న హిస్టరీ పరీక్ష ఇవాళ రిలీజ్ అయింది సార్. శ్రీరమణ థియేటర్లో ఒక రోజంతా వేస్ట్ చేసుకుని ఎలాగో అలాగా సెకండ్ షో ఆపద్భానంతో సినిమా చూశాను. ఆశ్చర్యం ఏంటంటే ఆ ఇయర్ అన్ని పరీక్షల్లోకి నాకు హిస్టరీలో ఎక్కువ మార్కులు వచ్చాయి. సో మంచి మార్కులు రావాలంటే చిరంజీవి గారి సినిమా చూడొచ్చు, తప్పులేదు. రేపు పరీక్ష ఉన్నా కూడా చిరంజీవి గారి సినిమా చూస్తే మంచి మార్కులు వస్తాయి. ఇట్లా జర్నీ వెళ్తుంది. చిరంజీవి గారితో కూడా నేను యాజ్ అన్ ఆఫీసర్ వారితో ఒక చిన్న అనుబంధం ఏర్పడింది సార్. ఇట్లా ఉద్యోగంలో ఉండగా అప్పుడప్పుడు పండగగాను చాలా రోజులు దండగ్గాను ఉండేది సార్. సినిమాల్లోకి వచ్చాను, నా జీవితం కూడా ప్రతిరోజు పండగగా మారింది, ఎంతో కలర్ఫుల్గా ఉంది. దీనికి అవకాశం ఇచ్చిన అల్లు అరవింద్ గారికి, బన్నివాస్ గారికి, మారుతి గారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఐ థింక్ గోయింగ్ ఫార్వర్డ్ మీ లైఫ్లో మొత్తం సెల్ఫీలు